ముగ్గురు పోలీస్ బాసులు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్తో సరిపెడతారా, ఇంకో అడుగు ముందుకేస్తారా? చర్చిద్దాం. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడింది. ముంబైకి చెందిన సినిమా యాక్ట్రెస్ కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురిని ప్రభుత్వం నిందితులుగా పేర్కొంది. వాళ్ళు నేరం చేసినట్టుగా అంగీకరించింది. తప్పిదానికి పాల్పడ్డారు కాబట్టి పక్కన పెట్టి సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆదేశాలు విడుదల చేసింది. ప్రభుత్వ జీవోల్లోనే పేర్కొంది, సీఎంఓ కేంద్రంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఇద్దరు ఐపీఎస్ని పిలిపించుకుని ప్రభావితం చేసి కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారన్నది అభియోగం. దాంతో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాంతిరాణా తాత, డిప్యూటీ పోలీస్ కమిషనర్గా పనిచేసిన విశాల్ గున్ని ముగ్గురి మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ముగ్గురు నేరం చేసినట్టుగా, తప్పిదానికి పాల్పడినట్టుగా ప్రభుత్వం అంగీకరించినటువంటి నేపథ్యంలో డీజీపీ రిపోర్ట్ ఆధారంగా జీవోలు కూడా విడుదలైన తరుణంలో మరి ఈ ముగ్గురిని కేసులో దోషులుగా కూడా నిర్ణయిస్తారా? ఇప్పటికే జత్వానీ పోలీసు ఫిర్యాదు కూడా చేసింది. ఈ కేసును విచారిస్తున్న అధికారి ముందు తన వాదన వెలిబుచ్చింది. తనను వేధించిన ఐపీఎస్ అధికారుల గురించిన సమాచారం కూడా అందించింది. దాన్ని తగ్గట్టుగానే ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే కేవలం సస్పెన్స్తో సరిపెడితే నేరం సమస్య పోతుందా? వాళ్ళు చేసిన తప్పిదానికి తగిన శిక్ష వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ కేసులో భాగంగా జరగాల్సినటువంటి చట్టపరమైన ప్రక్రియ జరగాల్సిన అవసరం లేదా? పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు మీద కూడా ఇలాంటి కేసుల్లోనే సస్పెన్షన్ వేటు పడింది. ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని, ఆయన కూడా ఇజ్రాయెల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినటువంటి పరికరాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని అనేక అభియోగాలు వచ్చాయి. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు, సస్పెన్షన్ తొలగించాలని ఆయన చట్టపరమైన పోరాటం చేశారు. చివరికి ఆయన పదవీ విరమణ చేయడానికి ఒక్కరోజు ముందు విధుల్లో చేర్చుకుని తంతు ముగించారు. కానీ ఆయన నిజంగా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడి ఉంటే తీసుకున్న చట్టపరమైన చర్యలేంటి? ఫోన్ ట్యాపింగ్ లాంటి దుష్కర్యలకు దిగి ఉంటే అందుకు తగ్గ పనిష్మెంట్ ఏంటి? ఇది కదా ప్రశ్న. ఇప్పుడు ఈ ముగ్గురే ఐపీఎస్ అధికారులది కూడా అంతే. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, లేదంటే విశాల్ గున్ని ముగ్గురు ఒక కాదంబరి జత్వానీ లాంటి హిందీ హీరోయిన్ని ఇబ్బందులు పెడితే, ఒక మహిళని అక్కడి నుంచి ముంబై నుంచి తరలించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అన్ని రకాలుగాను వేధిస్తే అందుకు తగిన శిక్ష ఉండాలి కదా? కేవలం సస్పెన్షన్ మాత్రమే సరిపోతుందా? ఇది ఇప్పుడు చాలామందిని తోల్చివేస్తున్న ప్రశ్న. అయితే ఈ కాదంబరి కేసులో మరింత లోతుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. వాస్తవానికి ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా తాతాకు సంబంధించిన వ్యవహారం కాదు. అసలు దోషి నవీన్ జిందాల్ అని కాదంబరి జత్వానీ కూడా చెప్తుంది. తనను లైంగికంగా వేధించిన నవీన్ జిందాల్ మీద తాను ముంబైలో కేసు పెడితే, ఆ కేసు నుంచి తప్పించడానికి, నవీన్ జిందాల్ని తప్పించడం కోసం నన్ను ఆంధ్ర పోలీసులు నిర్బంధించి ఆ కేసు విచారణకు హాజరు కాకుండా చేసి మొత్తం కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారనేది ప్రధానమైన అభియోగం. దాంతో మరి కాదంబరి జత్వానీని ఆమెకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంది, పరిరక్షించింది, ఆమెకి న్యాయం జరిగింది అంటే అసలు దోషి నవీన్ జిందాల్ కదా. లైంగిక వేధింపుల కేసులో జిందాల్ని నిందితుడిగా ఇదే జత్వాన్ని ఫిర్యాదు చేసింది కదా. ఫిర్యాదు ముంబైలో ఇవ్వచ్చు, కానీ ఆ కేసు పక్కదారి పట్టించేలా చేసింది ఆంధ్ర పోలీసులు కదా. అంటే ఆ కేసులో కూడా ఈ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి తంతు కూడా నవీన్ జిందాల్కి ముడిపడి ఉంది కాబట్టి ఈ కేసులో నవీన్ జిందాల్ని వదిలేసి కేవలం పాత్రదారుల మీద చర్యలు తీసుకుంటామంటే ఏ విధమైన న్యాయం అవుతుంది? సూత్రధారిని కదా మీరు శిక్షించాల్సింది. సూత్రధారిని కాపాడుతూ పాత్రధారుల మీద మేము చర్యలు తీసుకుని ఈ కేసును ఇంతటితో సరిపెడతామంటే అసలు న్యాయం జరిగినట్టేనా? బాధితురాలికి కొంత సాంత్వనం జరగవచ్చు, కొద్దిపాటి ఉపశమనం లభించవచ్చు, కానీ ఈ కేసులో అసలు దోషి ఏవన్ నవీన్ జిందాల్. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని ఇబ్రహీంపట్నంలో ఒక తప్పుడు కేసు బనాయించి అసలు కేసు నుంచి తప్పించుకున్నారన్నది కదా కేసు ప్రధానమైనటువంటిది. కాబట్టి నవీన్ జిందాల్ మీద చర్యలు తీసుకునే సత్తా ఈ ప్రభుత్వానికి ఉంటేనే కాదంబరి జత్వానికి న్యాయం జరిగినట్టు.
లేదంటే కేవలం సూత్రధారుల మీద నామమాత్రం చర్యలతో సరిపెట్టేసి అసలు దోషుల్ని కీలక పాత్రధారుల్ని కాపాడుతున్నట్టుగా జనం భావించే పరిస్థితి ఉంటుంది.